Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Kendra Prabhutvam Vataga Rupayi Rakapoyina Kuda Uchita Pantala Bima Amalu Cheyali Rashtramlo Okka Raitu Kuda Nashtapokakudadu Bima Companylu Chetilo Vellavella Adukodadani Uddeshamto Mukhyamantri Garu Vela Kotla Rupayalu Sonta Nidhulni Rashtra Nidhulni Ichina Sangati Meeku Teliyada Mee Hayamlo Em Jarigindi రకరకాల కంపెనీలు తెచ్చి వాళ్ళ నిబంధనల పేరిట రైతు నిజంగా మునిగిపోయిన రోజున రూపాయి కూడా ఇవ్వకుండా ఇచ్చిన అరకొరగా ఇచ్చి ప్రతి లోన్ తీసుకున్న రైతుకు మాత్రమే బీమా వచ్చేది చంద్రబాబు నాయుడు హయాంలో. అంటే ఒక రైతు లోన్ కావాలంటే ఏదో బ్యాంకులో లోన్ తీసుకోవడానికి వెళ్తే ఆ లోన్లో ఇంత పర్సంటేజ్ అని కట్ చేసుకున్నారు బీమా మొత్తం ప్రీమియాన్ని. ఇవాళ ఏంటి, ఈ క్రాప్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకి బీమా అందుతుంది. ఈ క్రాప్ నమోదైతే చాలు, ఈ క్రాప్ రైతు కూడా నమోదు చేసుకోకర్లే. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ పంట వేసావు, ఏ రకం వేసావు అని నమోదు చేస్తారు. ఎంత విస్తీర్ణం వేసారు నమోదు చేస్తారు. దీన్ని ఏమంటారు? ఇంతకన్నా పారదర్శకంగా రైతుకి మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటుందా? రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఇన్పుట్స్ దగ్గర నుంచి సలహాల దాకా క్షేత్రస్థాయిలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగిని ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్గా గ్రాడ్యుయేట్లను నియమించి వ్యవసాయం అంటే వ్యవసాయాన్ని ఆదుకోవడం అంటే ఇలా ఉండాలని చూపిస్తే ఇవాళ దేశం అంతా కూడా, విదేశీ సంస్థలు కూడా ఈ ఆర్బీకే వ్యవస్థ ఒక అద్భుతమైన వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పి కొనియాడుతూ ఉంటే, నీతి ఆయోగ్ అయితే ఇలాంటి వ్యవస్థలు మిగతా రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయండి అని చెబుతూ ఉంటే నీ కళ్ళక ఏం కనపడవు, చంద్రబాబు కళ్ళక ఏం కనపడవు, వినపడవు. ఆయనకి వినిపించేది కనిపించేది ఒక్కటే, మళ్ళీ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర కుర్చీ లాగేసుకుని టక్కన వెళ్ళి కూర్చుని పోయి ఈ అధికారం ఏదో ఆయన సొంతం అన్నట్టుగా రెండు పేపర్లు రెండు ఛానల్స్ రాసేసి చూపించేస్తానే ముఖ్యమంత్రి అయిపోతావా? జనం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పొందుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏం అక్కర్లేదా? ఇది ఏమంటారు దీని అంతటిని? ఇంత దుర్మార్గంగా పనిచేయడం అనేది బహుశా నాకు తెలిసి ఎవడి వల్ల కాదు కూడా. నా దగ్గర ఏ రోజు ఎంత కొనుగోలు చేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా నా దగ్గర లెక్కలు ఉన్నాయి. వెస్ట్ గోదావరి నుంచి నంద్యాల దాకా కంప్లీట్గా ఇప్పటికీ ఈ వర్షాలు పడిన దగ్గర నుంచి అంటే ఈ సీజన్లో 610,971 క్వింటాళ్ళ టన్నుల ప్రొక్యూర్మెంట్ జరిగింది. సార్ ఇందాక కూడా నేను చెప్పింది టన్నులు, క్వింటాలు కాదు టన్నులు, మెట్రిక్ టన్స్. ఇప్పుడు కూడా మెట్రిక్ టన్స్ 610,971 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 66,252 మంది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటికీ 1,247 కోట్ల రూపాయల వర్త్ ధాన్యాన్ని, విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే 803 కోట్ల రూపాయల చెల్లింపులు చేశారు. పరిస్థితి ఇలా ఉంటే అసలు ఏమీ జరగలేనట్టుగా, ఇన్ని అబద్ధాలు అలవోకగా చంద్రబాబు అనే వ్యక్తి ఎలా మాట్లాడగలుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. వచ్చాడు చూసారా, సినిమాలకి కలెక్షన్లు పెరగడం కోసం సక్సెస్ యాత్రలు చేస్తుంటారు, విజయ యాత్రలు అవి అని చెప్పి సక్సెస్ మీట్లు అవి పెడుతుంటారు కదా, అలా వచ్చాడు. వచ్చి అమ్మమ్మ పండగ దొరికి పండగ చేసుకుందాం, ఏదో 4 వర్షాలు కురుస్తున్నాయి, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దాం, ముఖ్యమంత్రి గారిని తిడదాం అని చెప్పి వచ్చాడు. వచ్చి ఇదేదో బాగుంది ఇక్కడ ప్రచారం వస్తుందనుకుని పొడిగింపు, యాత్ర పొడిగింపు, ఇంకా తిరుగుతారంట ఇక్కడిక్కడే. నిన్న నేను సడన్గా టీవీలో ఎక్కడ ఉన్నా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు అని. ఈయన ఎప్పుడు వేశారు లోపల, ఈ నెల వేశారు అనుకుంటున్నాను నేను. ఈ చంద్రబాబు గారిని ఎప్పుడు వేశారు లోపల, రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు అని వస్తుంది అండి అనుకున్నా. తీరా చూస్తే అక్కడ ఆదిరి డప్పారావు గారు అని పరామర్శకి వెళ్తా ఉన్నాడంటే, ములాఖత్తుకి వెళ్తున్నాడంట. బ్రేకింగ్ న్యూస్ కూడా అలాగే వస్తుంది, రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు అని వెళ్ళాడు. బీసీ నాయకుల్ని వేధిస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నాడు. మరి బీసీలు ఎస్సీలు ఓసీలు వీళ్ళందరూ వాళ్ళని నమ్మి ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు కట్టి చిటీలు కట్టి వాళ్ళంతా ఎత్తేస్తే వాళ్ళ బీసీలు కదా. వాళ్ళేంటి, మీ కంపెనీలు నడుకునేవాడే బీసీలు అయితే కంపెనీలో డబ్బులు వేసి పాడైపోయినవాడు ఎవడని అడుగుతున్నా? నీకేంటంటే ఎంతసేపు పెత్తందారుల వైపుని వ్యాపారస్తుల వైపు నిలబడతాం. ఇలాగే
నేను మంత్రి అయిన కొత్తలో ఆయిల్ పంప్ సంబంధించిన రైతులందరూ వస్తే ఆయన చెప్పారు రైతులు నేను మీ పక్షాన్ని నిలబడినయ్యా అని డైరెక్ట్గా చెప్పాడంట. అలాంటి పెద్ద మనిషి అయినా ఈయనేం చెప్తా ఉన్నాడు ఇప్పుడు, ఆది డప్పారావు గారిని పరామర్శించడం వరకు ఓకే మీ పార్టీ నాయకుడు పరామర్శించో, నువ్వేదో నాయకుడు కాబట్టి ఒక బీసీ నాయకుని అరెస్ట్ చేస్తే ఈయన వెళ్ళలేదనుకుంటారని వెళ్ళావు, అది కూడా ఎర్రనాయుడు గారి కుటుంబం కాబట్టి వెళ్ళావు, నేను కాదనం. దానికి క్యాస్ట్ దానికి పులిమేస్తావు, రంగు కులం రంగుని పులిమేస్తావు, కులం రంగు వేసేస్తావు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ కులాల పిచ్చిని రాష్ట్రానికి ప్రవేశపెట్టిన మొనగాడు నువ్వే కదా, మరి తప్పు చేసిన వాడిని శిక్షించొద్దని నీ సీనియారిటీ చెప్పిందా? నువ్వు తెలుసుకున్నది అదేనా అధికారంలో ఉన్నప్పుడు? 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తున్నాడు ఆయన స్వయంగా. పాపం ఎవరో TV9 రిపోర్టర్ అడిగారండి నిన్న ఎక్కడో, ఇలా చూసా అడిగితే నేను పరిపాలన చేస్తున్నప్పుడు నువ్వు ఇంకా నిక్కర్లేసి తిరుగుతూ ఉండుంటావు అన్నాడు. దానికి దీనికి సంబంధం ఉంది, నీకు దమ్ము ఉంటే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు, నువ్వు సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పలేక రిపోర్టర్ని పట్టుకుని నేను పరిపాలన చేస్తున్న సమయానికి నువ్వు నిక్కర్లేసుకుని ఉండవు ఇంకా అంటే ఏంటి అర్థం? ఆ టైం నువ్వు పంచులు కట్టుకుంటే ప్యాంట్లు వేసుకుంటే ఎందుకు? నువ్వు ఎలా పరిపాలించావయ్యా, నేను దీనికి సమాధానం చెప్పవయ్యా బాబు ప్రశ్న కానీ అంటే మాత్రం అది చెప్పగానే మిమ్మల్ని బ్యాన్ చేసాం, TV9 బ్యాన్ చేసాం, NTVని బ్యాన్ చేసాం, సాక్షిని బ్యాన్ చేసాం, ఈయన్ని పొగుడుకుంటూ అమ్మ బాబు ఇతను లేస్తే మనిషి కాదు, ఇటు మామూలుడు కాదు, ఇతను మహానాయకుడు అని చెప్పుకుంటూ తిరిగితే మాత్రం నీకు సంతోషం, ఆ ఛానల్స్ని మాత్రం నువ్వు ప్రొటెక్ట్ చేస్తావు. నాకేం అర్థం కావట్లేదు. ఒకటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి రైతంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు, రైతంటే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు, రైతు సంక్షేమం అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. రైతులకి రాజశేఖర రెడ్డి గారు ఇది చేశారు, రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారని మేము 100 చెప్తాం, నేను ఇది చేశానని ఒకటి చెప్పు. రైతు రుణమాఫీ ప్రకటించి చేయలేకపోయినాడు నువ్వు, 80,000 కోట్ల మొత్తాన్ని రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖం చాటేసి చివరికి చేయకుండా రకరకాల సాకులు చెప్పి గద్దె దిగిపోయినాడు నువ్వు. చెప్పిన హామీల కన్నా ఎక్కువ ఇస్తూ 50,000 పెట్టుబడి సాయం ఇస్తాను 4 ఏళ్ళు అని చెప్పిన వాడు 5 ఏళ్ళలో 67,500 ఇస్తున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నీకు దానికి ఎక్కడన్నా సంబంధం ఉందా? నువ్వు వచ్చి రైతుల గురించి మాట్లాడితే ఎవడు వింటాడు? ఎవడు నవ్వుతున్నారయ్యా జనం? నేను చెప్పేది ఒకటే, రైతుల విషయంలో కనీసం రాజకీయం చేయడం మానేస్తే చంద్రబాబు నాయుడికి ఏమన్నా తర్వాత భవిష్యత్తు కాలంలో కనీసం ఈ ప్రతిపక్ష హోదాను మిగులుతుందండి. మేము చెప్తున్నాం భాష అదుపులో పెట్టుకుంటే మంచిది, నేను ఈ భాష వాడితే మా దగ్గర కొంతమంది నాయకులు మా ముఖ్యమంత్రి గారు చెప్పినా వినకుండా భాష వాడే నాయకులు మా దగ్గర కొంతమంది ఉన్నారు, వద్దులే మాట్లాడకుండా అలాంటి భాష ఆయన చెప్పినా కూడా వినకుండా మాట్లాడే నాయకులు ముఖ్యమంత్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మాట్లాడే నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళ మొదలెడితే నువ్వు తట్టుకోలేవు, అది గుర్తుపెట్టుకుని మాట్లాడు. నువ్వు సైకో అని లేకపోతే ఏదో దరిద్రుడని పచ్చి పచ్చిగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇది మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాము. నువ్వు సంస్కారవంతమైన రాజకీయం చేయండి, మీ కడుపు మంట ఉంటే దానికి ఏం చేయలేము, జనం పీకేశారు మీ అధికారాన్ని, మీ కడుపు మంటతో నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే మర్యాదగా కోల్పోయే ప్రమాదం ఉంటుందనేది గుర్తించమని చెప్తున్నాం. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, దీని మీద కోర్టులు వేయించాడు. ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏం బ్యాలెన్స్, అది ఏదో ఇంబ్యాలెన్స్ వస్తుందంట, డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్, డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఇక్కడ పేదలు ఉండకూడదని కోర్టులు వేయించాడు. ఆ కోర్టు పాపం అంతకుముందు స్టే ఇచ్చింది. మొన్న ఏం చెప్పిందంటే ఏంటా ఎందుకు ఉండకూడదు, రాజధాని అంటే ఒక వర్గానికి సొంతమా, కొంతమంది వ్యక్తులకి పరిమితమా, రాజధానిలో పేదలు ఎందుకు ఉండకూడదు, పేదలకు ఇళ్ళు ఎందుకు ఉండకూడదు అని ఒక తీర్పు ఇచ్చింది మొన్ననే. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మూసుకుని ఉండాలి కదా,
కోర్టుని గౌరవించాలి కదా. వెంటనే మళ్ళీ వాళ్ళతో ఇవాళ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయించాడు. ఇప్పుడు చెప్పండి, ముఖ్యమంత్రి గారు చెప్తున్న క్లాస్ వార్ నిజమా కాదా? పెత్తందారుల వైపు తెలుగుదేశం పార్టీ, పేదల వైపు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నమాట నిజమా కాదా ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 10 మంది పేదలకు ఇల్లు ఇస్తాను, నీడ ఇస్తానని అంటే ఓర్చలేని చంద్రబాబు నాయుడు ఎక్కడా? ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? పోలిక ఉందా ఏమన్నా? దయచేసి ఇప్పటికైనా పెత్తందారులకి పెద్దలకి కొమ్ము కాసే కార్యక్రమం చంద్రబాబు మానేస్తే మంచిదని నేను భావిస్తూ ఉన్నా. ఈ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటాం అని మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు. ప్రతి గింజని కొంటామని చెప్పారు. మీరు ఎవరైనా సరే రైతులు, మీ దగ్గర ధాన్యం ఉంటే నేరుగా ఆర్బీకేకి వెళ్ళండి. నిబంధనలు సడలించి కూడా కొనడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇదే కాకుండా మొదటిసారి మొట్టమొదటిగా బొండాలు కూడా కొనడానికి ఆదేశాలు ఇచ్చారు. బొండాలు ధాన్యం కూడా కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం. దీంతోపాటు ప్రత్యేక అధికారులు ఇవాళ క్షేత్రస్థాయిలో ఐఏఎస్ అధికారులు అందరూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంది, శాసనసభ్యులు ఉన్నారు, అందరం కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఈ చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ ఎత్తుగడల కోసం మాట్లాడే మాటల్ని మీరు నమ్మొద్దని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం ఓట్ల కోసం, రాజకీయాల కోసం మాత్రమే మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాన్ని చిమ్ముతూనే ఉండడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. దయచేసి నమ్మొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తాం. ఆ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రీమియం మనమే కడుతున్నాము. ఆ నిబంధనల ప్రకారం ప్రభుత్వమే, ఇప్పుడు సపోజ్ 30% పంట పోయిందని, పంట పోతే ఇంత పర్సంటేజ్ ఇవ్వాలనేది కేంద్ర నిబంధనలు ఉన్నాయి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నిబంధనలు. ఆ నిబంధనల ప్రకారం ఎంత ఇవ్వాల్సి వస్తే అంత ప్రభుత్వమే రైతుకి చెల్లిస్తుంది. ఎందుకు కంపెనీని తీసుకురాలేదు ఆ రోజు అని అంటే, కంపెనీ రకరకాల నిబంధనలు పెట్టి నిజమైన రైతుకి సకాలను అందించట్లేదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి అన్నీ చేశారు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మొన్న ఈ సీజన్లో రిక్వెస్ట్ చేసి మీరు కూడా ఈ విధానంలోకి రండి, కేంద్ర ప్రభుత్వ విధానంలోకి అని చెప్పింది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ విధానంలోకి వెళ్తే, మనం పిఎం ఫసల్ బీమా యోజనలోకి వెళ్తే కేంద్రం కూడా కొంత భరిస్తుంది. అప్పుడు మనం ఏం చెప్పాం, ఇదిగో మేము ఈ సిస్టంలో చేస్తున్నాం, ఈ క్రాప్ బుకింగ్ ఇలా ఉంటుంది, ఆటోమేటిక్గా రైతు ప్రీమియం చెల్లించకపోయినా కూడా ఈ క్రాప్లో బుక్ అయితే మేము బీమా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, కాబట్టి ఈ విధానాన్ని మీరు అక్కడ అమలు చేస్తారంటే మేము వస్తామని సీఎం గారు చెప్పారు. ఇవాళ ఈ క్రాప్ బుకింగ్ ఉంటే ప్రతి ఒక్క రైతుకి బీమా కవర్ అయిపోయినట్టే. ఈ క్రాప్ బుకింగ్ అనేది రైతు వెళ్ళిన అది చెయ్యండి మహాప్రభు అని అక్కడ నిలబడక్కర్లే, చేశారో లేదో చెక్ చేసుకుంటే చాలు. ఆ డేటా అంతా కూడా సచివాలయాల్లోని, ఆర్బీకేల్లోని దాన్ని అప్లోడ్ చేస్తారు. ఇదేంటంటే ఆయనకి పూర్తిగా సమాచారం అయినా ఉండకపోవచ్చు, లేదా సమాచారం ఉన్నా కూడా దాన్ని బయటికి చెప్పకుండా అబద్ధాలని ప్రచారం అన్నా చేస్తూ ఉండొచ్చు, రెండిట్లో ఏదో ఒకటి. చంద్రబాబు గురించి మనకు తెలుసు కదా, ఈట్ పాలిటిక్స్, డ్రింక్ పాలిటిక్స్ అని 24 గంటలు అదే పని, ఏదైనా రాజకీయ కోణంలోనే చూస్తాడు ఆయన, రాజకీయం తప్ప ఏం లేదు అతనికి.